ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో వేదవతి గారు. నేను వేదవతి గారిని కాదండి, వేదవతి గారి రెండో కోడల్ని. ఎవరు మీరు? రుద్రాణి. రుద్రాణియా? సిరిపురం పేరు ఎప్పుడైనా విన్నావా? ఆ విన్నానండి. సిరిపురాన్ని ఏలుతున్న కనకమేడల రుద్రాణిని. అవునా? మీరు అత్తయ్య గారికి ఎందుకు చేశారు? ఏదైనా మాట్లాడాలా? అత్తయ్య హాల్లోనో లాన్లోనో ఉన్నట్టున్నారు. విషయమేంటో నాతో చెప్పండి, నేను అత్తయ్యతో చెప్తాను. అన్నపూర్ణాదేవిని కొన్ని సంవత్సరాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచిన వేదవతి గారు ఇప్పుడు ఆ విగ్రహం కనపడకపోయేసరికి దిగులు పెట్టుకున్నారు కదా. అవునండి. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? ఈ విషయాలు తెలిసినందుకే షాక్ అవుతున్నావు. మరో నిజం చెప్తే ఇంకా షాక్ అవుతావేమో. ఏంటది? మీ ఇంటి అమ్మవారు ఇప్పుడు మా ఇంట్లో ఉంది. నిజంగానా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చేరవలసిన సమయంలో చేరాల్సిన చోటుకి వాటంతటవే నడుచుకుంటూ వస్తాయి. మీరు చెప్పింది నాకింకా నమ్మాలనిపించడం లేదు. నమ్మకం కుదరాలంటే ఒక పంచేయి. శ్రీకర్ భార్య అవనిని, అవని వాళ్ళ అక్కని అడుగు. వాళ్ళకెలా తెలుసు? వాళ్ళిద్దరూ నా ఇంటికొచ్చి నా ఇంట్లో ఉన్న విగ్రహాన్ని చూశారు కాబట్టి. విగ్రహం మీకు కావాలంటే తిరిగి మీ పూజ గదిని చేరుకొని పూజలను అందుకోవాలంటే ఏం చెయ్యాలో ప్రతి విషయం పూసగుచ్చినట్టు చాలా వివరంగా అవనికి చెప్పాను. నా కండిషన్స్ ఏంటో అవని ద్వారా తెలుసుకొని మీ కుటుంబం అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోండి. నేను చెప్పిందంతా మీ అత్తయ్యకి ఇంతే వివరంగా చెప్పు. నాకు ఆ విధంగా తెలిసిందత్తయ్య. ఇప్పుడు చెప్పండి సుజాత గారు, నేను చెప్పిందంతా అబద్ధమంటారా? ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు మౌనంగా ఉన్నావంటే మీ అక్కే నీ నోరు మూయించేసిందని అర్థమవుతుంది. ఇద్దరూ గుండెలు తీసే బంట్లే. వామ్మో, నేను చాలా మంది ఆడకిలాడీల్ని చూశాను గాని మీలాంటి వాళ్ళని నేనెక్కడా చూడలేదు. నోటికొచ్చినట్టు మాట్లాడేవంటే చెంప పగిలిపోతుంది. అయ్యో అమ్మా, దొంగలు ఎలా దబాయిస్తున్నారో చూడమా. ఆ ఇంట్లోనే విగ్రహం ఉంది అని తెలిసినప్పుడు విగ్రహం ఎందుకు తీసుకురాలేదు? ఇన్ని రోజుల నుంచి విగ్రహం గురించే కదా కష్టపడుతున్నావు. తీరా ఆ ఇంట్లో ఉందని తెలుసుకుని వట్టి చేతులతో ఎందుకు వచ్చావు? ఆవిడ ఇవ్వనంది. ఇవ్వనంటే వదిలేస్తారా? అలా రావాల్సి వచ్చింది. మనుషుల మీదకి పెద్ద పులిలో పడిపోతావు కదా, నువ్వు ఆవిడ దగ్గర ఎలా వదిలేసావు? నీ చెల్లెల గురించి నువ్వు ఏమైనా చేస్తావు కదా. ఆవిడ అవినీతో అన్ని విషయాలు చెప్పి ఏదో కండిషన్ పెట్టాను అంది కదా, ముందా కండిషన్ ఏంటో అడగండి. ఎస్, ఆ కండిషన్తోనే అవని ఏదో ఇరకాటంలో పడిపోయి మన దగ్గర అబద్ధాలాడే ప్రయత్నం చేద్దామని అనుకుంటోంది. కానీ నిహారిక వలన నిజం బయటపడిపోయింది. రుద్రాణి పెట్టిన కండిషన్ ఏంటో చెప్పవని ఎందుకు మౌనంగా ఉన్నావు? చెప్పు, చెప్పవే. నేను నా భర్తను తన కూతురికి వదులుకోవాలంట. వాళ్ళ కూతురు అలేఖ్యకు నా భర్తనిచ్చి పెళ్లి చేయాలంట. కొన్ని సంవత్సరాల క్రితం మీ మధ్య జరిగిన సంఘటనల గురించి వివరంగా చెప్పింది. శ్రీకర్,
నువ్వు కట్టిన తాళి తీసేయ్. చిన్నతనంలో శ్రీకర్ బావా అలెక్య మెడలో తాళి కట్టడం వల్ల అప్పటి నుంచి బావనే భర్తగా ఆరాధిస్తుంది. బావని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అందుకే తన కూతురికి పెళ్లి కానంత వరకు ఆ ఊరిలో ఏ పెళ్లి జరగకూడదు అని శాసనం చేసింది. బావ ఇంటికి అల్లుడు, అలేఖ్యకు భర్త అయితే తప్ప విగ్రహాన్ని ఇవ్వడానికి ఒప్పుకోనంటుంది. అవని, మన పెళ్లి విషయం గురించి నువ్వు చెప్పలేదా? నువ్వు చెప్పుంటే అలా మాట్లాడుండేది కాదు కదా. అలేఖ్యకు చాలా వివరంగా చెప్పాను బావా. శ్రీకర్కి పెళ్ళైపోయిందని నాకు ఈ మధ్యనే తెలిసింది. అయినా సరే, నాకు శ్రీకరే కావాలి. నా మెడలో తాళి కట్టినవాడు మీ మెడలో మరతాడు ఎలా కడతాడు? అవని కంటే ముందు శ్రీకర్ నా మెడలో తాళి కట్టాడు. చిన్నతనంలో ఇంత జరిగిందా? ఈ విషయాలేవి మాతో చెప్పలేదంటమ్మా మీరు. రుద్రాణి కుట్రతో చేసిన పనది. అలాంటి విషయాలు మీ దగ్గర ఏం చెప్పుకుంటావు? అందుకే చెప్పుకోలేదు. అంటే ఇప్పుడు శ్రీకర్కి మొదటి భార్య అలేఖ్య, రెండో భార్య అవననమాట. బుద్ధి లేని మాటలు మాట్లాడకు బావా. అసలు నా జీవితంలో అలాంటి సంఘటన ఒకటి జరిగిందని నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. దానికి చాలాసార్లు చెప్పాను, నా వెంట పడద్దు పడద్దు అని. అయినా సరే దానికి బుద్ధి రావటం లేదు. నువ్వు దాని మాటలు పట్టించుకోవద్దామని. రాముడి మీద మోజు పడ్డ శూర్పణక లాంటి ఆడదానిలా కనిపిస్తోంది ఆ అలేఖ్య. అమ్మవారిని అడ్డం పెట్టుకుని శపథం చేశారంటే ఈ సమస్య చిన్నది కాదు, చాలా దూరం వెళ్తుంది అనిపిస్తుంది. మీకు ఆవిడికి జరిగిన గొడవల వల్లనే ఆవిడ అంత పంతంతో ఉంది. విగ్రహం కోసమైతే నా చెల్లెలు ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తని వదులుకోదు. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా నేను మాత్రం శ్రీకర్ని వదులుకోనివ్వను. విగ్రహం ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి రావడానికి మీరు మంది మార్బలంతో వెళ్తారో, పోలీసులను పట్టుకుని వెళ్తారో, ఇంకేవైనా ప్రయత్నాలు చేస్తారో చేసుకోండి. నా చెల్లెలి జీవితాన్నైతే బలి చేయకండి. అలా చేశారంటే మాత్రం నేను మీ విషయంలో ఎంత దూరమైనా వెళ్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.